సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆయన 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడడానికి ఏమీ లేక, ప్రజలకి ఏమి చేశామో చెప్పుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, అతను ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎలా నడుపుతారనే దానికి మన తిరుపతి లడ్డూని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా వారి యొక్క మాటలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ఏదైతే కూటమి పార్టీలతో కూర్చొని వాళ్ళ 100 రోజుల్లో చరిత్రలో 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆవేదపడిన రోజు ఆ రోజు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతం కూడా చెప్పాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజ నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి దుస్థితి లేకుండా, అటువంటి పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఆరోపణల మీదే ప్రజల్ని, వెంకటేశ్వర యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్ష పార్టీగా ఉన్నారా అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అధికారంలో ఉంటే ఈ తప్పు ఎప్పుడు జరిగింది, ఈ తప్పు నిజంగా జరిగిందా జరగలేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద చర్యలు ఏవి అనేది ఈరోజు వరకు కూడా మీకు ఏమన్నా చర్యలు కనబడుతున్నాయా అసలు ఎవరైనా కానీ? ఈరోజు వరకు కూడా ఏదో 18వ తారీఖు నాడు చంద్రబాబు మాట్లాడేశాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగితే ఇప్పుడు సిట్ అని చెప్పనేసి దాని మీద ఎంక్వైరీ అని చెప్పని ఏదో కంటి తుడుపుగా మాట్లాడే విధంగా ఈరోజు సిట్ అని చెప్పని పైన కొండ మీద అడావుడు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మీ దగ్గర ఆధారాలతో సహా గనక ఇది తప్పు జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన వ్యక్తి సిట్లో ఎంక్వైరీ ఏంటి అసలుకి? ఈ పార్టీకి చర్యలు తీసుకోవద్దా? ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ ఘీ సంస్థ ద్వారా కావచ్చు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 2 నెలల తర్వాత వెళ్ళి ఊరికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ కంపెనీని? ఆ కంపెనీ తప్పు చేసింది అని చెప్పని మీ దగ్గర ఆధారాలతో తేలినప్పుడు ఎందుకు మీరు దాని మీద చర్యలు తీసుకోలేదు ఆ కంపెనీ మీద? ఎందుకంటే ఈ కంపెనీ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పుతున్నది ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ వచ్చిందని చెప్పి చెప్పారో మీరు, ఆ కంపెనీ ఫస్ట్ లారీ రావడమే జూన్ 12 తారీఖు నాడు. మీరు జూన్ 4న మీరు విజయం సాధిస్తే జూన్ 12న మొట్టమొదటి లారీ వచ్చింది, అది వాస్తవమే కదా? జూన్ 12న, జూన్ 21న, జూన్ 25న, జూలై 4న ఈ లారీలు వచ్చినాయి. కూడా ఈ లారీల్లో మీకు అనుమానం ఉన్నప్పుడు ఎందుకు వాటిని ఎలా చేసి? మీకు ఆల్రెడీ టీటీడీకి ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి ఎవరైనా కానీ, ఏ కాంట్రాక్టర్ అయినా కానీ, ఏ టెండర్ అయినా కానీ అవన్నీ కూడా మీ ల్యాబ్లో పరీక్షించాకే కదా లోపలికి వెళ్ళేదాటికి. అంటే ఇవన్నీ కూడా ఓకే చేసినవే కదా, మీ ల్యాబ్లో సర్టిఫై చేసినవే కదా ఇవన్నీ కూడా. ఏదైతే మీరు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి చెప్పారో ఆ లారీలన్నీ కూడా జూలై 6న 2 ట్యాంకర్లు వచ్చినాయి, జూలై 12న 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ ట్యాంకర్లో టెస్ట్లో ఫెయిల్ అవడంతో ఈవో గారు చెప్పారు ఈ 4 ట్యాంకులు మేము వెనక్కి పంపించామని చెప్పని. కానీ చంద్రబాబు దీన్ని వాడామంటాడు. ఎట్లా ఇది ఈవో గారికిను అతని మాటలకి పొంతం లేకపోతే ఏ విధంగా సమంజసం ఇది? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ, గత ప్రభుత్వంలో మేము పరిపాలన చేసిన దాని మీద కానీ ఏదైనా మీరు మాట్లాడదలుచుకుంటే కనుక రాజకీయంగా మాట్లాడండి.
వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల్లో వారి స్వామివారి యొక్క ప్రతిష్టని, వారి యొక్క గౌరవాన్ని, స్వామివారి యొక్క విశిష్టతని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం, చాలా దారుణం కూడా. మీరు వెంకటేశ్వర భక్తులని చెప్పుకుంటున్నారు, వెంకటేశ్వర భక్తులైతే కనుక ఈ విధంగా అలర చేస్తారా? ఈ విధంగా అలర చేస్తారు చెప్పండి. మీరు కావచ్చు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీ కూటమిలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, మీరందరూ అధికారంలో ఉన్నారు. మీరందరూ కూడా డిప్యూటీ సీఎం గారేమో రెండు అడుగులు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఈయనే కనుక్కున్న విధంగా ఈరోజు మనకు కనబడుతుంది. అంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే పుట్టింది, అంతకుముందు ఎప్పుడు లేదు సనాతన ధర్మం అంటే. మరి నాకు తెలియదు, మరి మేమందరం కూడా హిందూ మతం ఆచరిస్తాము, మేము అన్ని రకాల స్వామి దీక్షలు చేశాము, మీలాగా మేము దీక్ష చేసుకుని చెప్పులేసుకున్న పరిస్థితి అక్కడ చూడలే. మరి మేము దీక్షలో చెప్పులేసుకున్న పరిస్థితి చూడలా. సనాతన ధర్మంలో దీక్ష చేసుకుంటే చెప్పులేసుకుని తిరగడం అనేది అది మీకు మాత్రమే కనబడుతుంది గౌరవ డిప్యూటీ సీఎం గారికి. ఇదే దీక్ష అంటే. దీక్ష చేసినప్పుడు సినిమా షూటింగ్లు ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు. ఈ 10 రోజులు మీరు దీక్షలో చేసుకోలేరా? అసలు పశ్చాత్తాప దీక్ష ఎవరు చేస్తారండి? అసలుకి ఎవరు చేస్తారు చెప్పండి? తప్పు చేసిన వారు పశ్చాత్తాప దీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ఆరోపణలు చేసి, ఆ లడ్డు మీద తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వారు చేస్తున్నారు. ఆ దీక్షనైనా కరెక్ట్గా చేస్తున్నారా? చెప్పులేసుకుని చేసే దీక్ష ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మేము కూడా అనేకసార్లు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళమే, చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాం, అన్ని దేవాలయానికి వెళ్ళిన వాళ్ళమే, కానీ చెప్పులేసుకొని దీక్ష చేసుకునే పరిస్థితి మేము ఎక్కడ చూడలేదు. మరి అది మేము చూడలే నిజంగా. అది దయచేసి సనాతన ధర్మాన్ని కాపాడే డిప్యూటీ సీఎం గారు, మీరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలనుకున్నప్పుడు వాటిని ఆచరించే విధంగా మీరు ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశాడో ఆ తప్పుడు ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు వరకు కూడా అసలు సిట్కి మీరు వేశారు బాగానే ఉంది, మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు సిట్తో సంబంధం ఎందుకు? ఆధారాలు ఉన్నప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఈవో గారు ఉన్నారు అక్కడ, అందరూ మీరు వేసిన వాళ్ళే కదా, అందరూ కూడా జేఈఓ కావచ్చు ఈవో కావచ్చు, అందరూ మీరు వేసిన అధికారులే కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ కంపెనీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఏదో మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ ఒక చిన్న అధికారితో ఇచ్చేసి కూర్చుంటారా? అంటే వెంకటేశ్వర స్వామి గారికి ఇంత పెద్ద స్వామివారికి ఇంత అపజాతం జరిగితే మీరు చేసే యాక్షన్ ఇదేనా? జూలై 23 నాడు రిపోర్ట్ వస్తే, జూలై 23 నాడు అందులో మీరు అన్న విధంగా కనుక రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఎందుకు మీరు గాడిదలు కాస్తున్నారా? మీరు ఎవరైనా కానీ గాడిదలు కాస్తున్నారా? సెప్టెంబర్ 18 వరకు ఎందుకు 2 నెలలు మీరు నోరు మెదపకుండా కూర్చున్నారు? 2 నెలలు ఎందుకు నోరు మెదపలేదు? అంటే వెంకటేశ్వరం అంటే భక్తిదేనా మీకు? యాన్యువల్ ఫ్యాట్ ఉందని మీ 23 జూలై 23 మీ దగ్గర సర్టిఫికేట్ వచ్చినప్పుడు సెప్టెంబర్ 18 వరకు ఎందుకు మీరు నోరు మెదపలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీ అయ్యాలో తప్పు జరిగితే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా మీకుంది. కానీ అది సరిచేయకుండా సెప్టెంబర్ 18 నాడు ఎన్డీఏ కూటమి పార్టీ మీటింగ్లో మాట్లాడతారా? సెప్టెంబర్ 18 మీరు మాట్లాడతారు మీ పార్టీ మీటింగ్లో? సెప్టెంబర్ 19 నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీడీపీ రిపోర్ట్ వస్తుందా? అదేవిధంగా జూలై 23 శాంపిల్ వచ్చింది. ఏది మీరు అన్న ప్రకారం జూలై 23 వచ్చినప్పుడు ఈఓ గారు ఎందుకు అందులో మరి వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పారు? జూలై 23 ఈఓ గారు ప్రెస్ మీట్ మాట్లాడారు. అవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు చూపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు అవి మళ్ళీ చూపెట్టాల్సిన బాధ్యత ఉంది, చూపెడతాం కూడా. అది 23 ఏమో వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు, జూలై 23 వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు. సెప్టెంబర్ 18 ఏమో చంద్రబాబు ఏమో యాన్యువల్ ఫ్యాట్ అన్నాడు. అదేవిధంగా సెప్టెంబర్ 20 మళ్ళీ ఈఓ గారు ఏదైతే వాళ్ళ టీటీడీలో వచ్చిన టెస్ట్లో ఫెయిల్ అయిన 4 బళ్ళు ఉన్నాయో ఆ 4 బటన్ రిటర్న్ చేసామని క్లియర్గా చెప్పారు. అవన్నీ కూడా ఈఓ గారి మాటలు మీకు చూపెడతాను నేను. ఆ బళ్ళు మేము వాడలేదు వెనక్కి ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో